ఎదురు చేశారు గారికి. ఈ చర్చలు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఇప్పుడున్నటువంటి స్థితిలో జోనల్ వ్యవస్థలో ఎట్లా మార్పులు ఉండాలి అనేటువంటి అంశం మీద తెలంగాణ రాష్ట్రం జోనల్ వ్యవస్థ 371D పరిణామాలు అనేటువంటి అంశం మీద టీఆర్సీ 195 చర్చ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధన కోసం జరుగుతున్నటువంటి పోరాట క్రమంలో అనేక అంశాలని, సమాజం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని, సమాజం నుంచి వస్తున్నటువంటి అన్ని ప్రశ్నలకి ఒక బుద్ధిజీవులుగా ఈ సమస్యల్ని ఎట్లా పరిష్కరించాలనేటువంటి ఒక ఆలోచనలో టీఆర్సీ దాదాపు 100 పైగా చర్చలు తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంగా అనేక చర్చలు జరుపుకున్నాం. ఈ చర్చ కూడా దాదాపు 2 సందర్భాల్లో ఈ జోనల్ వ్యవస్థకు సంబంధించినటువంటి చర్చ కూడా జరిగింది. కానీ ఉద్యమ సందర్భంగా మన అందరికీ మన లక్ష్యం గమ్యం తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర సాధన జరిగితే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందనేటువంటి నమ్మకంతో విశ్వాసంతో ఆ రోజు అనేక సమస్యల్ని మనం కలిగినప్పటికీ వాటికి సమూలమైనటువంటి పరిష్కారాలని తెలిసినప్పటికీ వాటి విషయంలో కొంత అలసత్వం వహించినటువంటి మాట వాస్తవం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పేర్కొనడం ఉద్దేశిస్తాను. అందుకే విభజన చట్టం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంగా విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలని మనం తెలంగాణ రాష్ట్ర బిల్లు పాస్ అవుతుందా లేదా అన్నంత ధ్యాస బిల్లులో ఏముందనేటువంటి అంశాల మీద మనం ఎవరిని కూడా పెట్టలేదు. ఎందుకంటే మేము ఆ 20 రోజులు నెలపాటు ఢిల్లీలో ఉన్న స్పీకర్ ఎప్పుడు ఆమోదిస్తారనేటువంటి ధ్యాస తప్ప, టీవీల వైపు చూపు తప్ప, బిల్లులో ఏ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు తెలంగాణ భవిష్యత్కి ఎట్లా అవరోధంగా మారుతాయనేటువంటి విషయంలో అన్ని రాజకీయ పార్టీల దగ్గర నుంచి మనం అందరం కూడా చాలా మంది ఆలోచించినప్పటికీ ఆ స్థాయి మనకి లేదు, అక్కడ మార్చేటువంటి స్థాయి లేనటువంటి వాళ్ళే ఎక్కువ ఆలోచించడం జరిగింది. మార్చే స్థాయి ఉన్నటువంటి వాళ్ళు వాటిని మరిచిపోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అందుకే ఈరోజు ఈ చర్చ ఒక కీలకమైనటువంటి చర్చ. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి అంశం మీద తెలంగాణ ఉద్యమం 52లో నార్మూలికి గో బ్యాక్ ఉద్యమమైన, ఆ తర్వాత 69లో ఖమ్మం జిల్లాలో ఒక చిన్న అటెండర్ పోస్టు మా ప్రాంతానికి దక్కలేదని పాల్వంచలో రెండున్నటువంటి నిపుణ మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా వ్యాపించి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంగా ప్రారంభమైనటువంటి ఉద్యమమైన, మళ్లీ 3వ దశ ఉద్యమాన్ని మనం అనుకుంటే త్రీచౌర్కు సంబంధించి హైదరాబాద్ నగరాన్ని మిగతా జిల్లాలు కాకుండా హైదరాబాద్ నగర అస్తిత్వాన్ని, హైదరాబాద్ జిల్లా అస్తిత్వాన్ని కాలరాసేటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా మీరు మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని మొదటి నుంచి కూడా మనం చూసుకుంటే రైతాంగ సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యల కంటే కూడా ప్రతి సందర్భంలో ఉద్యమంలో ఉద్యోగులు అనేటువంటి అంశమే ఒక గరిమినాభిగా నిలిచిందనేటువంటి విషయం వాస్తవం అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు. ఎందుకంటే నాలుగు కోట్ల కూడా మన స్థానికులకు ఉద్యోగాలు దక్కడం లేదు. ఈ డైనెస్టీలో కానీ 50 తర్వాత కూడా 50 బలవంతం పదరణి కమిషన్ ముందు పెద్దలు శ్రీధర్ స్వామి గారు, వారి తోటి సహచరులందరూ కూడా అప్పుడు సర్కారీ ములాజిం యూనియన్ అనేటువంటి ఒక సంస్థ ఆ రోజు ఉండే, దానికి అప్పుడు టీచర్లు, ఎన్జిఓలు, గెస్టెడ్లు, టెక్నికలు ఇవన్నీ సమాజం చైతన్యమైతున్న కొద్ది ముఖ్యమైనం తప్ప ఆ రోజు మనమందరం కూడా ఐక్యంగానే ఉన్నటువంటి సందర్భం. హైదరాబాద్ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగి ఆ రోజు సర్కారీ ములాజిం యూనియన్ అనేటువంటి సంస్థలు ఆ రోజు భాగమై ఫెడరల్ కమిషన్ మీద ఆ రోజు అనేక రాజకీయ పార్టీలు ఈ విలీనం సంకల్పించి సరైనటువంటి ప్రతిపాదనలు చేయనప్పుడు కేవలం హైదరాబాద్ సర్కారీ ములాజిం యూనియన్ మాత్రమే ఫెడరల్ కమిషన్ ముందు తన వాదనలు వినిపించి ఒకవేళ ఈ విలీనం అంటూ జరిగితే
హైదరాబాద్ రాష్ట్రం, అప్పటికి ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రం, ఈ రాష్ట్రం అంతా కూడా స్థానికులకు ఉద్యోగాలు దక్కకుండా పోతాయి అని ఒక మిడతల దండలాగా వచ్చి మా మీద పడి మా జీవితాలని మా అస్తిత్వాన్ని నాశనం చేస్తామని ప్రతిపాదించినటువంటి ఒకే ఒక సంస్థ హైదరాబాద్ సర్కారీ ములాజిం యూనియన్ అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తిస్తాను. అప్పుడు దానికి గబ్బాల్ అనేటువంటి మన హైదరాబాద్ నాయకులు దానికి అధ్యక్షులుగా ఉండేవారు. వారి నాయకత్వంలో మరి ఆరోపణ జరిగినటువంటి ఉద్యమం దగ్గర నుంచి 69 ఉద్యమం మీ అందరికీ తెలుసు. కేఆర్ అమోస్ సచివాలయంలో పనిచేసినటువంటి కేఆర్ అమోస్ ఇప్పుడు ఉన్నటువంటి శాసనమండలి గతంలో ఉన్నటువంటి నాయకుడు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడినటువంటి 369 మంది పోలీస్ కాపులకు మరణించడం, ఆ మరణించిన తర్వాత ఎవరైతే మనకు నాయకత్వం వహించారో వాళ్ళంతా కూడా కేంద్రం పాలకుల వద్ద మోకరిల్లడం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని అణిచివేయడం, ఆ తర్వాత జరిగినటువంటి అనేక ఉద్యమాలలో మనమందరం కూడా సజీవ సాక్షి. ఇటువంటి సందర్భంలో మనకు అనేక సమస్యలు ఉన్నాయి. ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య. ప్రతి సమస్య ఉద్యోగుల సమస్యతోనే ఉద్యమం ఆ రోజు ప్రారంభమైంది. వాటికి హామీలతోనే ఆ ఉద్యమాలు ఏదో రకమైనటువంటి విజయాలు సాధించాయనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా 73లో చాలా విషయాలు సలీం గారు, శ్రీధర్స్వామి గారు అందరినీ చెప్పారు కాబట్టి ఆ టెక్నికాలిటీస్లోకి పోకుండా, ముఖ్యంగా 73లో మనందరూ తెలుసు ములికి రూల్స్, అప్పటికి ఉన్నటువంటి ములికి రూల్స్ 17 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళకి ఎట్లా మారింది, 17 ఏళ్ళ నుంచి మళ్ళీ ఎట్లా మారింది, 12 ఏళ్ళకి ఎట్లా మారింది. ఆ తర్వాత స్థానిక దేవులనే ఒక ప్రశ్న శ్రీధర్ స్వామి గారు ఇలా మనం ముందుంచండి. ఇవాళ స్థానికత అంటే తెలంగాణలో 7 సంవత్సరాలు ఏదైతే దుర్మార్గమైనటువంటి ప్రెసిడెన్స్ రావడం, ఇది మా హక్కును కోసం ఇచ్చినామని చెప్పి మనల్ని బుజ్జగించి మన పెద్ద మనుషులు ఒప్పందాలు సంతకాలు పెట్టి 6 సూత్రాల పథకం తెచ్చి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెలంగాణ ప్రాంతానికి రక్షణిస్తుందని మాయమాటలు కలబొల్లి మాటలు చెప్పి మనకు తెచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలు ఉండడంలో సందేహం లేదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తిస్తాను. ఎందుకంటే అప్పటికి చట్టబద్ధత కానటువంటి అంశాలన్నీ కూడా చట్టబద్ధత చేసి, ఎందుకంటే అప్పటి వరకు స్థానికులకు ఉద్యోగాలు దక్కాలనేటువంటి నినాదం నుండి స్థానికులలో కూడా కొంత వేరే కోటా ఉంటుంది, అది మరొక రూపంలో ఉపరి కోటా రూపంలో ఉంటుందని ఒక ఉపరి కోటా రూపంలో ఒక భూతాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలలో కొన్ని కొట్టగలుగుతామనేటువంటి ఒక చట్టబద్ధత చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర ఆ చట్టాలు అనేటువంటి విషయం కూడా మనకి సందర్భంగా, ఎందుకంటే మనం చూస్తున్న కొద్ది ఇలా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ నాయకత్వాన్ని, తెలంగాణ ప్రజల్ని ఎట్లా మోసం జరిగింది, వాళ్ళ చేత ఎట్లా మోసానికి గురి కాబట్టామనేటువంటి అంశంలో ఇది ఒక సజీవ ఉదాహరణ. 1973లో ములికి రూల్స్ సభ మీద తీర్పిస్తే ఆ తీర్పుకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటై మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ ములికి రూల్స్ అనేటువంటి చట్టబద్ధత జరిగితే మేము పూర్తిగా నష్టపోతాం, మా అస్తిత్వానికి నష్టం వస్తుంది, అయితే మనం సపరేట్ అయిన అయిపోతాం తప్ప ఈ ప్రాంతంలో ఉండమనేటువంటి బెదిరింపులతో, ఆ రోజు ఉన్నటువంటి మందబలంతో రాజ్యాంగ సవరణ చేయించుకొని ములికే రూల్స్ రద్దు చేయించుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర కూడా ఈ కోణంలోనే ఆలోచించాలని నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా పేరుపెట్టిన మనం చేస్తాము. అందుకే ఆ రోజు ములికే రూల్స్ సవరణని సుప్రీంకోర్టు తీర్పించిన తర్వాత వచ్చినటువంటి నేపథ్యంలో మనకేవో హామీలు ఇస్తామని, మాకేదో తెలంగాణ ప్రాంతానికి రక్షణ తెస్తున్నామని చెప్పినటువంటి అన్ని కూడా అవి 6 సూత్రాలైనా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అయినా ఇంకొక రూపంలో వచ్చినా అవి తెలంగాణ ప్రాంత యువతులకి మరింత నష్టం జరిగింది తప్ప లాభం కలగలేదనేటువంటి విషయాన్ని మనం ఈరోజు మనకున్నటువంటి లెక్కల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే లెక్కలు మనం ఎన్ని నియామకాలు జరిగాయి, ఈ నియామకాల్లో మన ప్రాంతం వాళ్ళు ఎల్లున్నారని ఒక లెక్కలు ఇలా మనం తీస్తే ఎంత అన్యాయం జరిగిందనేటువంటిది జయవరం రెడ్డి కమిటీ చాలా స్పష్టంగా 60,000 ఉద్యోగాలు జోన్ 5th 6th లో అక్రమంగా వచ్చి జోన్ 1, 2, 4 వాళ్ళు ఉన్నారని ఒక ఐఏఎస్ అధికారుల కమిటీ నిర్ణయించినటువంటి సందర్భాన్ని చూశాం. కాబట్టి ఈ జోన్ పెట్టు ఉన్నటువంటి వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మెరుగైనటువంటి వ్యవస్థ రావాలి. మెరుగైనటువంటి వ్యవస్థ రావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి జోన్ల వ్యవస్థలో
మౌలికమైనటువంటి మార్పులు జరగాలని ఇలా మనం అందరం కూడా భావిస్తున్నటువంటి విషయాన్ని మనం ఈ చర్చలో మనం అందరూ కూడా మాట్లాడారు, మీరు కూడా మాట్లాడతారు. ఇట్లా వచ్చింది కాబట్టి జోన్ వ్యవస్థలో మార్పు రావాలనేటువంటి ఒక వాదాన్ని మా ఉద్యోగ సంఘాలుగా మేము వినిపించినప్పుడు వెంటనే కొన్ని సెక్షన్ నుండి ఒక రకమైనటువంటి వచ్చాయి. అసలు రిక్రూట్మెంట్ జరగడం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకం జరిగింది. మీరు ఇప్పుడు జోనల్ వ్యవస్థలో మార్పులు రావాలన్నా, 371Dలో మార్పులు రావాలన్నా, ఇవన్నీ కూడా చట్టపరంగా పొందాలంటే ఇది చాలా తదంగంగా ఉంటుంది. ఈ 5 ఏళ్ల కాలంలో కూడా మనం ఒక్క ఉద్యోగాన్ని నింపలేము. కాబట్టి ఉద్యోగాలు నింపకపోతే మళ్లీ ఉద్యోగం నిరుద్యోగంలో వచ్చేటువంటి ఆగ్రహాన్ని కాని ఆవేశాన్ని కాని ఇంకొక రకమైనటువంటి ఉద్యమాలకు దారితీస్తాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి జోనల్ వ్యవస్థతోనే ఈ నియామకాలు జరగనివ్వండి అనేటువంటి వాదన చాలా బలమైనటువంటి వాదనగా ముందుకొచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూస్తా ఉన్నాం. ఎందుకు వచ్చిందంటే ఇవి జరగాలి, 371D అంటే మనం రద్దు చేయమంటే వెంటనే రద్దు అయ్యేటువంటి వ్యవహారం కాదు. ఎందుకంటే మనం 371D రద్దు కావాలంటే మళ్ళీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో అమెండ్ కావాలి, మెజారిటీ శాసనసభలో తీర్మానం కావాలని చెప్తా ఉన్నారు రాజ్యాంగ నిపుణులు. శాసనసభలో తీర్మానం చేయాలి. ఇవన్నీ చేస్తే తప్ప ఇందులో మౌలికమైనటువంటి మార్పులు రావు. మనం మనకు ఉండే కోరిక శ్రీధర్ స్వామి గారు చెప్పినప్పుడు ముత్తాతల సర్టిఫికెట్ ఆధారంగానే స్థానికత ఉంటే చాలా బాగుంటుంది. నీటికి 100% మన బిడ్డలకు నౌకలు దొరికేటువంటి అవకాశం ఉంది. కానీ అటువంటి ఆదర్శవాదం చట్టంలో ఉండదనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలనేటువంటి విషయం కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే చట్టాలు వేరు, మనం అనుకుంటున్నటువంటి ఆదర్శాలు వేరు. నిజానికి చట్టాలకి మధ్య చాలా ద్వంద్వలు ఉన్నాయనేటువంటి విషయం కూడా మనం అనేక సందర్భాల్లో రుజువైనటువంటి విషయం కూడా మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. అందుకే ఇవాళ ప్రధానంగా ఈ జోనల్ 6 జోన్లు, మనకు 2 జోన్లు ఉన్నాయి. ఈ జోన్లో చాలా అసమానతలు ఉన్నాయి. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బలహీనుడికి బలవంతుడికి మధ్య ఎప్పుడైనా ఒక పోటీ జరిగితే తప్పకుండా బలవంతుడికి ఎంత న్యాయమైనటువంటి ఆకాంక్ష బలహీనుడి పక్క ఉన్నా బలమైనటువంటి వాళ్ళే గెలుస్తారనేటువంటిది చరిత్రలో అనేక సందర్భాల్లో రుజువైంది. 73లో ములికినూరు సభ మీద తీర్పిచ్చినప్పుడు పూర్తిగా అప్రజాస్వామికమైనటువంటి తీర్పుని రాజ్యాంగ సవరణగా ఒక ప్రజాస్వామికంగా వచ్చినటువంటి తీర్పుని మంగళవారంతో అప్రజాస్వామికమైనటువంటి రాజ్యాంగ సవరణ చేయించుకున్నటువంటి సందర్భాన్ని చూశాం. ఎందుకంటే అసెంబ్లీలో వాళ్ళ బలం ఎక్కువ, అవసరమైతే ముఖ్యమంత్రులను దించుతారు అనేటువంటి విషయం కూడా మనకు తెలుసు. అలాగే 610 జీవో ప్రస్తావన కూడా వచ్చింది. కాబట్టి 610 జీవో ఎన్టీ రామారావు మొదట్లో వచ్చిన తర్వాత 610 జీవో మాకు ఇంత అన్యాయం జరిగిందంటే ఆయన సినిమా టీకలో ఇంత అన్యాయం ఆ తెలంగాణ బిడ్డలకి, అసలు ఎట్లా అన్యాయం జరిగింది, నేను ఊరుకోను అని ఒక ప్రకటించి 610 జీవో జీవో తీశారు. జీవో తీసి ఆయన మొదలే పౌరాణిక వేషాల్లో ప్రజల కోసం పనిచేసినటువంటి వాడు కాబట్టి ఆ సోయితో 3 నెలల్లో మేము ఉద్యోగుల్ని ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి పంపిస్తాం, తెలంగాణ బిడ్డలకు న్యాయం చేస్తామని జీవో తీసుకొచ్చి జయబాలకరెడ్డి కమిటీ 4-5 అధికారులతో ఒక కమిటీ వేసి వేసిన తర్వాత కమిటీ ఏం చెప్పింది ఏంటంటే 60,000 మంది తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు, వీళ్ళందరినీ 3 నెలల్లో పంపించాలని కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. 31st March 1986 లోగా డిసెంబర్లో ఈ జియో వచ్చింది. ఏదో డేట్ నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ 31st March 1986 లోగా వీళ్ళందరినీ పంపించాలని ఎన్టీ రామారావు ఆర్డర్ వేసి జియో వెళ్తే వెంటనే మళ్లీ ముల్కీ రూమ్స్ అప్పుడు కాదర్చినటువంటి ఐక్యత ఆంధ్ర నాయకత్వం అంతా ఎన్టీ రామారావు ఇంటి మీద దాడి చేసి మొత్తం ఎమ్మెల్యేలంతా ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా అందరూ వచ్చి ఒకవేళ 610 జీవోలను అమలు చేస్తే నిన్ను కుర్చీ నుంచి లాగేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తే ఎన్టీ రామారావు ఆ రోజు నుంచి 610 జీవో విషయమే మర్చిపోయినటువంటి సందర్భాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇంట్లో ఒక రాజకీయ పరమైనటువంటి మందబలంతో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక జీవోను కూడా అమలు చేయలేదు. అట్లయితే మన తెలంగాణ వాళ్ళన్నా కనీసం ఒకటైందా అంటే మా వాళ్ళు వాళ్ళకి పల్లకి మోసిండ్రు తప్ప ఎన్నడూ ప్రజల పక్షం నిలవలేదన్నది ఈ 6 దశాబ్దాలుగా మనం
మన కళ్ళ ముందు జరిగినటువంటి సజీవ చరిత్ర. మరి ఒకవేళ వాళ్ళందరూ ఒకటే ఆంధ్రవాళ్ళందరూ కనీసం మనమన్నా ఒకటే ఏమన్నా చేద్దామంటే మనకు తెలిసిన దాంట్లో 10 మంది సెటిలర్స్ వాళ్ళు ఎక్కడ ఎక్కడి నుంచో ఆంధ్రకు వాళ్ళకు ఊరిగా చేసిన తప్ప మనకెన్నడూ పనికిరానటువంటి వాళ్ళు. ఒక రకంగా మన మన నాయకత్వం అంతా కూడా ఒక సరైనటువంటి చైతన్యం చూపించి ఉంటే ఈ 3 నెలలు మీరు ఎక్కడ పంపించారు అని ఆ రోజు అడిగి ఉంటే సమస్య ఇంకొక విధంగా ఉంది. ఎన్నడూ కూడా తెలంగాణ ప్రాంతం నుండి రాజకీయ నాయకత్వం ప్రజలు కొట్టాడారు, కవులు కొట్టాడారు, కళాకారులు కొట్టాడారు, ఉద్యోగం విరోచితమైనటువంటి పోరాటం జరిగింది. 69 ఉద్యోగం అయితే అసలు ఉద్యోగం నిర్వహించినటువంటి పాత్ర అసలు చరిత్రలోనే ఒక గొప్ప ఐదుగా నుంచి వరంగల్ సెంట్రల్ జైల్లో దాదాపు 1000 మందిని నిర్బంధిస్తే వరంగల్ ప్రాంతానికి గవర్నర్ పర్యటన వస్తే ఆ 1000 మంది బ్లేడుతో తమ చేతిని కోసుకొని రక్తాన్ని ఒక గ్లాస్ లో నింపి గవర్నర్ కు లేఖ రాసినటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యమల చరిత్ర. ఒకవేళ ఒక గవర్నర్ మీ వరంగల్ కు వస్తే కబడాలని హెచ్చరిక చేసి మేము నిర్బంధంలో ఉన్నాం, తెలంగాణ ఆకాంక్షల కోసం మేము నిర్బంధంలో ఉంటే నువ్వు వరంగల్కి ఎక్కొస్తావు అని ఆయన ప్రశ్నించి చేతి రాత ఇంక్ మా రక్తంతో ఎదుర్కొన్నటువంటి చరిత్ర మనం 69 ఉద్యమ సందర్భంగా మన మన కళ్ళ ముందు ఉన్నటువంటి చరిత్ర. కాబట్టి విరోచితమైనటువంటి పోరాటాలు చేసినా, అసమాన త్యాగాలు చేసినా, విద్యార్థులు విరోచితమైనటువంటి త్యాగాలు చేసినా కూడా సరైనటువంటి ఫలితాలు మనం రాబట్టుకోలేకపోవడానికి కారణం ఏంటంటే సరైనటువంటి రాజకీయ నాయకత్వం లేకపోవడం, రాజకీయ పొలిటికల్ కంపల్షన్ ని ప్రజలు కల్పించాలనేటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని పాలకులు గ్రహించకపోవడం. ఇంతకుముందు సోనియా గాంధీ ఒకవేళ తెలంగాణ అయి ఉంటే మనకు తెలంగాణ ఇచ్చేది కాదు ఇటలీ అయింది కాబట్టి తెలంగాణ ఇచ్చిందని పెద్దలు శ్రీరామ్ స్వామి గారు చెప్పారు. నిజమే అయితే అయి ఉండొచ్చు కానీ ఒక రాజకీయ అనివార్యతను సృష్టించింది తెలంగాణ ప్రజలు. సోనియా గాంధీకైనా మరి సుష్మా స్వరాజ్ అయినా ఆ రోజు పార్లమెంట్ లో మాట్లాడిన స్పీచ్ కనుక ఏముంది, మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా బంద్ జరుగుతూ ఉంది, ఉద్యోగులందరూ సమ్మెలో ఉన్నారు, బస్సులు లారీలన్నీ కూడా బంద్ అయినాయి, చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, అసహ్య మరణాలు పాలవుతా ఉన్నారు, ముఖ్యమంత్రికి జీతం రాకుండా కార్యాలయాలు బంద్ అయిపోతా ఉన్నాయి, దీని మీద మీరు ఉడకలు ఎందుకు పలకలు ఎందుకు అనేటువంటి మాటను మాట్లాడడానికి ఇచ్చినటువంటి చైతన్యం అది తెలంగాణ ప్రజలిచ్చిన చైతన్యం అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుచేసుకోం. రాజకీయ నాయకుల్ని మనం కంపల్షన్ పెట్టడం ఇలా నిజంగానే వాళ్ళు పీరియడ్గా ఇచ్చి ఉండవచ్చు, ఇవ్వడానికి అవసరమైనటువంటి కంపల్షన్ ని గురి చేసింది తెలంగాణ ప్రజానీకం అనేటువంటి విషయాన్ని కూడా మనం మరిచిపోతే ఈ విజయం అంతా కూడా కొంతమంది నాయకులతో కొంతమంది అమ్మలతో మనం కట్టగలిగితే కూడా ఒక రకమైనటువంటి తప్పుదలు చేసినటువంటి వాళ్ళం అవుతాం అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. తప్పకుండా వాళ్ళు స్వయంగా ఇచ్చింది ఇవ్వడానికి కంపల్షన్ ఇచ్చింది అటువంటి ఆమె ఇవ్వడం అనేటువంటిది కూడా ఒక చారిత్రకమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే పార్లమెంట్ లో మనం ఎన్ని పోరాటాలు చేసినా ఎంత రక్తం పాలించినా వీధుల్లో చివరికి పొలిటికల్ అక్కడ ఉండేటువంటి స్పీకర్ ఆమోదిస్తే తప్ప మన తెలంగాణ రాదు, మనం అది జరిగినటువంటి యథార్థం. కాబట్టి రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా కదిలించి వాళ్ళని నిలబెట్టి మీరు తెలంగాణ ఇవ్వాలి అనేటువంటి ఒక స్పోర్ట్ కలిగించింది కూడా తెలంగాణ బిడ్డలే అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. అందుకే ఈ కోణం అంతా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రతి సందర్భంలోనూ కూడా అన్ని ఉద్యమాల్లో కూడా ఇటువంటి న్యాయమైనటువంటి పోరాటాలనే ముందుంచినటువంటి నేపథ్యంలో ఇలా మన ముందుకు ఈ జోనల్ వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు రావాలి. ఈ గతంలో లాగా ఇప్పుడున్నటువంటి లాగా జోనల్ వ్యవస్థ కొనసాగితే పూర్తిగా నష్టం జరిగేటువంటి భవిష్యత్ తరాలకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇలా జిల్లాల పునర్పంపించడం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతాం. తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా ఉద్యోగులకు మళ్లీ కొన్ని సమస్యలు వస్తాయి. ఇవాళ ఒక ఉదాహరణకి ఒక కాన్స్టిట్యూన్సీ ఇవాళ 5 రోజుల్లో ఉంటే రేపు జిల్లాల రియార్గనైజేషన్ లో అది 6 రోజుల్లోకి మారిపోతే ఈ జోనలకు సంబంధించినటువంటి ఎట్లా ఎక్కడ కూడా మరి కొన్ని కర్ణాటకలో కొంత ఉంది కానీ 25 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లోకల్ రిజర్వేషన్స్ లేవు. ఒక ప్రత్యేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంత ఉద్యమాలు జయాంధ్ర ఉద్యమాలు రావడం వల్ల స్థానిక రిజర్వేషన్లు వచ్చినాయి. మనకు వచ్చిన ఒక మంచి పరిణామం ఏంటంటే స్థానిక రిజర్వేషన్,
స్థానిక రిజర్వేషన్ వల్ల ఇలా జూనియర్ అసిస్టెంట్ వరకు ఉన్నటువంటి స్థాయి పోస్టులన్నీ కూడా ఆ జిల్లాకు చెందినటువంటి వాళ్ళకే ఇవ్వాలి. ఇలా ఒకవేళ ఆదిలాబాద్ జిల్లాలో ఆ స్థానిక రిజర్వేషన్ లేకపోతే ఈ జీవితంలో ఒక గోల్డ్కు ఉద్యోగం తగ్గేటువంటి అవకాశం లేదు. ఈ స్థానిక రిజర్వేషన్లు సాధించడం వల్ల ఇలా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గోల్డ్ కానీ, మహబూబ్నగర్ జిల్లాలో చెంచుపంటల్లో ఉండేటువంటి చెంచులకు కానీ, ఇంకా మారేడు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఇలా ఉద్యోగాలు వస్తున్నాయంటే నిజంగా ఆ రోజు పోరాటం సాధించినటువంటి స్థానిక రిజర్వేషన్. కాబట్టి స్థానిక రిజర్వేషన్ల ప్రక్రియని కొనసాగించాలి. అందులో 20% ఓపెన్ కోటా అనేటువంటిది కూడా వీలైతే దాన్ని తీసేసి 100కి 100% జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఆ జిల్లా వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక పద్ధతిని ఇవాళ మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం. అయితే జోనల్ అవసరమా? జోనల్ పోస్ట్ ఏమి? చాలా డిస్ట్రిక్ట్ పోస్టులు, ఇలా డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ ఉంది ఒకటి, అది పట్టాలు మన స్కేల్ రీతిగా చాలా మంది ఉద్యోగం ఉన్నారు కాబట్టి 1860 బేసిక్ పే. ఆ బేసిక్ పే ఉన్నటువంటి దాన్ని అది జిల్లా స్థాయి, ఇలా జిల్లా రిక్రూట్మెంట్ ఏమో జోనల్ స్థాయి, పోస్టింగ్ ఏమో జిల్లా స్థాయి, ప్రమోషన్ వస్తేనేమో ఇలా డిప్యూటీ తహసీల్దార్ జిల్లా నుండి కొన్ని బయట జిల్లాను తయారు చేయడానికి వీల్లేదు. సైనిక వెళ్తే సూపరింటెండెంట్ అనేటువంటి ఒక పోస్ట్ ఉంది, అది కూడా 14860, అది స్టేట్ క్యాడర్. ఆయన అది మొత్తం రాష్ట్ర మొత్తం తిరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పోస్ట్. అదే స్కేల్ ఉన్న మిగతా చాలా ఉదాహరణకు ఎన్నైనా చెప్పొచ్చు, ఏసీటీఓలు కానీ, ఏసీటీఓ జోనల్ పోస్ట్ ఇట్లా కమర్షియల్, అలాగే సబ్ రిజిస్టార్ కి సంబంధించి కూడా ఇలా జోనల్ పోస్ట్ గా మారింది, ప్రెసరీకి సంబంధించి జోనల్ పోస్ట్, ఇట్లా ఒకటి జోనల్ పోస్ట్ ఏఈ ఉంది అసలు లేదు, అది కూడా జోనల్ పోస్ట్. అదే సేమ్ స్కేల్, ఐడెంటికల్ స్కేల్ ఉన్నటువంటి కొన్ని పోస్టులు ఏమో జిల్లా పోస్టులు పెట్టి, అదే ఐడెంటికల్ పోస్టులు ఉన్నటువంటి వాటిని ఏమో స్టేట్ క్యాడర్ పెట్టి, ఎవరికి ఏ ఇష్టమైతే జోనల్ అయ్యి ఉండగలుగుతాడు, ఇది రాష్ట్ర స్థాయి చేస్తే ఎట్లా అనేటువంటి పద్ధతిలో ఇవన్నీ తీసుకొచ్చి కలగా పరిధం చేసి మొత్తంగా సీమాంధ్రులకు లాభం కలిగే విధంగా ఈ చట్టంలో మార్పులు తెచ్చింది. కాబట్టి ఈ జోనల్కు సంబంధించినటువంటి వ్యవస్థలో ఎన్ని తొందరలు ఉండాలనే చర్చ కూడా జరిగింది. మేము 10 సమావేశాలు పెట్టాం ఆదిలాబాద్ లో, నల్గొండలో, టీఎన్జీఓ పక్షాన అందరినీ అన్ని ఉద్యోగ సంఘాలను కూడా పిలిచి చర్చలు జరిగితే చాలా మంది చాలా రకాలుగా అభిప్రాయపడ్డారు. పట్టక ఇప్పుడు ఉన్నటువంటి జోనల్ ఉద్యోగులకు ఒకవేళ జోనల్ వ్యవస్థ అయితే మా పరిస్థితి ఏంటి అనేటువంటిది ఇలా వర్కింగ్ లో ఉన్నటువంటి ఉద్యోగుల ఆవేదన, దీన్ని కూడా మనం అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం. ఒకవేళ జోనల్ వ్యవస్థ రద్దయితే మా పరిస్థితి ఏంటి అనేటువంటిది ఇలా ఉద్యోగుల్లో ఉన్నటువంటి అభిప్రాయం, దీన్ని కూడా మనం అడ్రస్ చేసి భవిష్యత్తులో ప్రతిదీ మన లక్ష్యం గమనమంతా కూడా ప్రతి పోస్టు స్థానికులకు పెట్టాలి. అలాగే ఇలా సచివాలయం కూడా, మన సచివాలయం కూడా మొత్తం అప్పుడేమో 23 జిల్లాలకు ఉంటే ఇలా 10 జిల్లాలకు నాయకత్వం వహించేటువంటి సచివాలయం, 10 జిల్లాలకి సంక్షేమ పథకాలు అందించేటువంటి సచివాలయం, ఈ 10 జిల్లాలకు అందించేటువంటి సచివాలయంలో కూడా 100 మంది ఉద్యోగులు ఉంటే ప్రతి జిల్లాకు 10 మంది ఉండాల్సిందే. ఎట్లయితే రోస్టర్ సిస్టమ్ ప్రకారం మనం కులాలకు సంబంధించి రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్లు పాటిస్తామో, ఈ 10 జిల్లాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా సచివాలయంలో ఉండి తీరాలి అనేటువంటి నిబంధన కూడా ఇలా రావాల్సినటువంటి అవసరం. ఇంకా సచివాలయంలో చూస్తే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 5 ఉండరు, మెదక్ జిల్లాకు సంబంధించి 2 ఉండరు, ఇంకొక జిల్లాకు సంబంధించి 2 ఉండరు, ఒక జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఉండేటువంటి పరిస్థితి కొనసాగుతాం. కాబట్టి సచివాలయంలో కూడా ఈ హెచ్ఓడీలు అనేది తీసుకురావడంలో ఒక దుర్మార్గం. మనకేది హెచ్ఓడీల పేరు మీద ఇవి రాష్ట్ర స్థాయి పోస్టులు కాబట్టి మీ చూపికి పడవద్దు, ఇక్కడ స్థానికతకు చెల్లుబాటు లేదు, ఇక్కడ మేమేం తెలుగుతాయో మా చెల్లుబాటు అనేటువంటి ఒక ఆంధ్ర ఆధిపత్య అహంకారంతో తెచ్చినటువంటి నిబంధన హెచ్ఓడీల నిబంధన. అంటే హెచ్ఓడీలలో మేము పనిచేయడానికి వీల్లేదు, అక్కడ ఎవరైనా పనిచేయొచ్చు అంటే మిగతా 13 జిల్లాలే పనిచేయొచ్చు, ఈ 10 జిల్లాలో పనిచేయొద్దు అనే అర్థం మీద ఆ రోజు హెచ్ఓడీల వ్యవస్థ నిర్మాణమైంది. కాబట్టి ఇలా హెచ్ఓడీలు, కమిషనర్లు కానీ, డైరెక్టరేట్లు కానీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని కార్యాలయాల్లో కూడా జిల్లాకు సంబంధించినటువంటి అన్ని జిల్లాలకి ఒక సమాన ప్రాతినిధ్యం ఉండే విధంగా ఇలా సవరణలు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయం కూడా ఇలా మనం ఆలోచిస్తాం. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్నాం, తెచ్చుకున్న తర్వాత ఈ మౌలికమైనటువంటి మార్పులు మనం చేసుకోలేకపోతే భవిష్యత్ తరాల్లో మళ్లీ ఇటువంటి సమస్యలు వచ్చి మరొక సామాజిక ఉద్యమాలకి దారి తీసేటువంటి అవకాశం కలగకుండా చేయడానికి ఈ చర్చ మరింతగా ఉపయోగపడాలని నేను మీ అందరికీ కూడా పేరు పెరుగుదల చేస్తాను.
అలాగే యువ ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ విభజన అయితే ఇక అది చెప్తే చాలా భయం పడుతుంది. కమలాసన కమిటీ అయినా ఇప్పుడు కమిటీ అయినా అసలు విభజన ఎంత దుర్మార్గంగా జరుగుతుందంటే అసలు స్థానికతకు ఒక విలువ లేకుండా ఈరోజు ఆంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ ప్రాంతం వారు మా ప్రాంతానికి వస్తాం అంటే వాళ్ళని అనుమతించకుండా తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఆంధ్ర వాళ్ళు రోజు మా దగ్గరకు వస్తారు, మేము మా ప్రాంతానికి పోతాం, మేము ఇక్కడ ఉండలేము, మేము మా ప్రాంతానికి పోతాం, మమ్మల్ని అనుమతించండి అంటే కూడా ఇవాళ రెండు ప్రాంతాలకు పోవడానికి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుమతించదు. మేమున్న ఇటువంటి ఢిల్లీకి పోయి రాజ్నాథ్ సింగ్ కూడా కలిశాం. రాజ్నాథ్ సింగ్ గారిని కేంద్రంలో ఉన్నటువంటి అందరి మంత్రులను కలిసి ఈ విభజన చట్టంలో ఇంత లోపభీష్టమైనటువంటి చట్టాలు ఉన్నాయి, ఈ చట్టం మారాలంటే ఓవే నైవోట రాజ్నాథ్ సింగ్ అనేది చాలా కష్టం, ఇదంతా కూడా పెట్టాలంటే మరి కనీసం పెట్టాలండి. ఇలా మీరు మంచిగా ఎంత మంది ఈ జోనల్ వ్యవస్థ మేము వదిలిపెట్టేది, మేము రోజు కొట్లాడేది కేవలం 56,000 ఉద్యోగాలు. జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు, జోనల్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ అనేక జిల్లాల్లో 20% ఉపరితోటం నాన్ లోకల్ కూడా మార్చి ప్రైమరీ స్కూళ్లలో పనిచేస్తున్నటువంటి టీచర్లు కూడా ఉన్నారు. ఇలా ఉదాహరణకు మరో జిల్లాలో తీసుకుంటే శ్రీకాకుళం విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగులు అనేక మంది గ్రామాణ ప్రాంతాల్లో వీళ్ళు చెప్పే ప్రాథమిక పాఠశాలలో వీళ్ళ ఎన్సీటీ టీచర్లుగా ఉన్నారు. వాళ్ళ యాక్సెంట్ ఒకటి, వీళ్ళ యాక్సెంట్ ఒకటి, అసలు పిల్లలకి వీళ్ళు చెప్పేటువంటి పదాలు అర్థం కావు, వాళ్ళు చెప్పేటువంటి అక్కడ వాళ్ళ భాషలో ఉండేటువంటి పదాలు ఒకటి, మన గ్రామీణ ప్రాంతాల్లో మన దగ్గర ఉండేటువంటి వాడుక భాష ఒకటి. దీని మధ్య విద్యార్థులు నవ్వుకుంటూ తెలంగాణ ఉద్యమ చైతన్య సందర్భంగా పిల్లలందరూ కూడా టీచర్ రాగానే ఆంధ్ర టీచర్ వచ్చిందో ఆంధ్ర వచ్చిందని చెప్పి సపోర్ట్ కొట్టేటువంటి పరిస్థితి వచ్చిపోయింది. నిజానికి మనకు వాళ్ళ పట్ల ద్వేషం లేదు, మనం వాళ్ళ పట్ల అట్లా ప్రవర్తించాల్సినటువంటి అవసరం లేదు, కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష ఇలా ఆహారీయులు కూడా ఇలా అర్థం చేయించలేనటువంటి పరిస్థితి ఇలా. వాళ్ళు మేము శ్రీకాకుళం పోతాం, మా ప్రాంతానికి విజయనగరం పోతామంటే మీరు మీ తెలంగాణలో చాలండి తప్ప మేము తీసుకోమని ఆంధ్ర సర్కారు పోగలిస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తాం. 121 మంది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సులకు సంబంధించినటువంటి వాళ్ళు, ఎస్పీఎం లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, మేము ఆంధ్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇక రకరకాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, మేము మా ప్రాంతానికి పోతామని చెప్తే మేమందరం కొల సంఘాలు, మేము అన్ని సంఘాలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి చెప్పి వాళ్ళని తీసుకురావడానికి ఇద్దరిని ఒప్పించిన తర్వాత ఈయన తీసుకోవడానికి రెడీ, ఆయన రిలీవ్ చేయడానికి రెడీ అయినా కూడా ఇప్పటి వరకు 121 మంది రిలీవ్ చేయడం లేదు. కారణం ఏంటంటే ఒకవేళ ఈ 121 మందిని తీసుకుంటే రేపు మా దగ్గర ఉన్న ఏపీఎస్పీ కానీ గ్రేవోట్స్ కానీ మొత్తం ఏపీఎస్పీ బటాలియన్లలో 90% ఆంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళే. పోలీసుల విభజన ఇంకా మొదలేక అన్ని విభజనలైనా కానీ పోలీసుల విభజన ఇంకా ప్రారంభం కాదు. కాలేదు అంటే అక్కడ 100 గారికి ఏముంది, తెలంగాణకు 100 గారికి మనసు లేదు, ఇక పక్కగా ఎత్తైంది 190% ఆంధ్రే, అవి మొత్తం లేవాలి తప్ప పంపిణీకి అవసరంగా లేనటువంటి సంస్థలు ఇలా ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి. మరి వీటి విషయం ఎట్లా అనేటువంటిది కూడా ఇలా మౌలికమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. టెన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయి, ఇలా అనేక ఎస్ఎఫ్సి కానీ ఏపీఐఏసి కానీ హౌసింగ్ బోర్డు కానీ ఇలా రకరకాలుగా టెన్త్ షెడ్యూల్ వెళ్ళింది. ఈ టెన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి ఉద్యోగుల్ని మనం మరిస్తే 160% ఆంధ్ర వాళ్ళు విభజన ప్రకారం ఏమో 50-40 అనేటువంటి నిబంధన వాళ్ళకు అది కమలాసన కమిటీకే తప్ప వారికి వర్తించదు. వాళ్ళ ఇద్దరు ఎండీలు కూర్చొని మాట్లాడుకుని ఒక పరిష్కారం చూపించుకోవాలని కేంద్రం చెప్పింది. ఈ పరిష్కారం చూపించుకున్నామంటే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతినిధి ఏమో ఆంధ్ర ఉద్యోగులు అందరికీ పోవాలంటే మాకు ఆ కంపెనీ అక్కడ అక్కర్లేదని ఆంధ్ర ప్రభుత్వం మాట్లాడతారు. ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎట్లా, అరే ఇంతకాలం కొట్లాడినా మేము నా సకల జన సమయంలో మేము 42 రోజులు విరోచితమైన ఒక పోరాటం చేస్తే వాడు సీట్లో కూర్చొని మమ్మల్ని ఎక్కడిచ్చినోడు, నవ్వినోడు, మా పోస్టర్ దించినోడు, ఇలా ఇక్కడే ఉంటా అంటే ఎట్లా అనేది తెలంగాణ ఉద్యోగుల్లో తగులుతున్నటువంటి ఆవేదన. మరి ఈ సమస్యకి ఎట్లా పరిష్కారం కావాలనేది కూడా ఇలా కేంద్రం బండిగా పోతుంది తప్ప ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఇలా ఆలోచన జరగడం లేదు. ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతానికి పోవాలి, మనకు ఉన్నటువంటి మన నినాదం తెలంగాణ ప్రాంతంలో గ్రామ సచివాలయం నుండి రాష్ట్ర సచివాలయం వరకు తెలంగాణ ప్రాంత బిడ్డలు, తెలంగాణ ప్రాంత
అధికారంలో భాగస్వామ్యం కావాలి అనేటువంటిది ఇలా తెలంగాణ ఉద్యోగులకు కాదు ప్రజల నిన్నాం. కాబట్టి ఈ నినాదాలకు అనుగుణంగా విభజన జరగాలి తప్ప, ఒకవేళ ఈ విభజన ఇంత అశాస్త్రీయంగా జరిగితే మళ్లీ కార్యాలయాల్లో ఆందోళన రావడం ఖాయం, మళ్లీ అసమానతల వ్యతిరేకంగా తెలంగాణ బిడ్డలు గెలవెత్తడం ఖాయం అనేటువంటి విషయాన్ని కూడా ఇలా కేంద్రం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము మన కేంద్రానికి చెప్పడం జరిగింది. కానీ ఎన్ని చెప్పినా ఇప్పటి వరకు పరిస్థితిలో మార్పు రాలేదు. ఆంధ్ర ప్రభుత్వం ఏ ఒక్క ఇష్యూను కూడా ఒకవేళ ఇద్దరిని మనం తీసుకోండి అంటే ఆ రుణోగ్రహాన్ని మా దగ్గరికి వస్తారనేటువంటి భయంతో ఇవాళ అసలు ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి అంశాన్నే పూర్తిగా పెడిచమని పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. మళ్ళా కొత్తగా రెండు స్థానికతలు అయ్యాలి, అమరావతి కూడా అక్కడ ఒక స్థానికత, హైదరాబాద్ లో ఒక స్థానికత. ఇంకొక విచిత్రం ఏంటంటే మాకు రెండు వేసాలి ఇవ్వాలని పెట్టింది, అమరావతి 30% ఇవ్వాలంటే హైదరాబాద్ 30% ఇవ్వాలి. ఇస్తేమో నేను ఈ డిమాండ్ ఎంత వస్తున్నదంటే ఇస్తే మంచిదే ఇవ్వాలంటే మనకేం పోయింది కానీ 60% వాళ్ళకి ఇస్తే 20% ఇచ్చారు ఇస్తే ఇచ్చుకోండి మాకు సంబంధం లేదు. కానీ ఈ డిమాండ్ కనుక ఉన్నటువంటి పరమార్థం ఏంటని మనం ఇలా అర్థం చేసుకోవాలి. అంటే ఇలా రెండు స్థానికతలు ఇస్తారంటే అక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఇక్కడ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఉపయోగించుకోవచ్చు, అక్కడ ఇచ్చే సంక్షేమ పథకాలు ఉపయోగించుకోవచ్చు. అంటే ఇది కేవలం ఇప్పుడు రెండు ఓటుంటే ఒక ఓటు తీసేయాలని ఇవాళ ఎన్నికల కమిషన్ చెప్తే అక్కడ ఓటు ఉండాలి ఇక్కడ ఓటు ఉండాలి అనేటువంటి పద్ధతిలో ఇవాళ చట్టబద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇది ఒక్క విషయం కాదు, మన మూలాలకు పోతే ఇవాళ చాలా సమస్యలు మళ్లీ కొత్త కొత్త సమస్యలుగా ఉద్భవించేటువంటి ఈ తరుణంలో జోనల్ వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు రావడానికి ఇవాళ ఒక ప్రయత్నం జరగాలి. ఈ ప్రయత్నం కేవలం ఉద్యోగుల ప్రయత్నం అయితే సరిపోదు, ఇది ఒక రాజకీయపరమైనటువంటి ఉద్యమంగా మారాల్సినటువంటి అవసరం ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయవలసినటువంటి అవసరం ఉంది, రెండు రాష్ట్ర ప్రభుత్వాలని కూర్చోబెట్టి ఈ సమస్యకు పరిష్కారం చెప్పే విధంగా కేంద్రం జోక్యం చేసుకుని ఏ ప్రాంత బిడ్డలో ఆ ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకునే విధంగా ఆ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే విధంగా ఈ ప్రయత్నం జరిగితే తప్ప దీనికి ఒక అర్థమైనటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మరణిస్తూ చాలా ఉన్నాయి ఇష్యూలు చెప్పుకుంటూ పోతే మనకు టైం అయిపోతుంది. కానీ మన ఓవరాల్ మన కాన్సెప్ట్ ఇప్పుడు ఉన్నటువంటి జోనల్ వ్యవస్థ చాలా లోపభూయిష్టంగా ఉంది, దీనివల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈ అన్యాయం నుండి మనం బయటపడాలంటే మెరుగైనటువంటి జోనల్ వ్యవస్థ, రాష్ట్ర వ్యవస్థ, జిల్లా వ్యవస్థ ఏర్పరచుకోవాలి, స్థానిక రిజర్వేషన్లు ఇంకా బలంగా పెంపొందించుకొని మొత్తంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు మెరుగయ్యే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఈ నిర్మాణం జరగాలని నేను కోరుకుంటూ ఈ చర్చలో ఇక్కడైనా ప్రశ్నలుంటే పెద్దలు సుందరస్వామి గారు కానీ ఎవరైనా సమాధానం చెప్పచ్చు. కానీ ఇక్కడ సమాధానాలు మనం ఎన్ని చెప్పినా కూడా ఈ సమాధానానికి పరిష్కారం ఏదో ఉంటుంది కదా, ఆ గుట్టవుల చిలుక లోపల ప్రాణం మాయమరాన్ని ప్రాణం ఉన్నట్టు ఇవన్నీ కూడా 7 సప్తసముద్రాలు దాటి ఆ చిలుకను బంధిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం రాదు. కాబట్టి ఆ చిలుకను బంధించేటువంటి కార్యక్రమానికి మనం పదులు పెట్టాలని అందరికీ కూడా పేరు పెరిగిన విజ్ఞప్తి చేస్తూ జయించారు.